దూరదర్శన ప్రేక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అమరావతికి కలల సౌధం కాబోతుంది. ఈ నేపథ్యంలో అమరావతి నగర నిర్మాణం ప్రపంచ స్థాయిలో నిర్మించాలని అటు కేంద్రం ఇటు రాష్ట్రం కలిపి ముందుకు నడుస్తున్నాయి. ఈ సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి అమరావతి కలల సౌధం ఏ విధంగా కాబోతుంది? ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి శంకుస్థాపన కార్యక్రమం ఏ విధంగా ప్రజల్లోకి వెళుతుంది? 2018 నాటికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అటువంటి అమరావతిలో ప్రభుత్వ సముదాయం పూర్తి కావాలనే ఆకాంక్షతో శంకుస్థాపన జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో పాటు 7 భారీ రహదారులను కూడా శంకుస్థాపన చేశారు. అటు గుంటూరు ఇటు విజయవాడలో కూడా ఖచ్చితంగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అమరావతి నగర నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని హామీలు ఇచ్చారు అటు వెంకయ్యనాయుడు ఇటు అరుణ్ జైట్లీ. ఈ విధంగా అమరావతి నగర నిర్మాణం రూపుదిద్దుకోబోతుంది. ఏ విధంగా అద్భుత శిల్పాలు మన ముందుకు రాబోతున్నాయనే దాని మీద ఒక స్టోరీ ఇప్పుడు చూద్దాం. రాజధానిగా భాసిల్లిన అమరావతి నేడు ఆంధ్రుల రాజధానిగా రూపుదిద్దుకోనుంది. 6 దశాబ్దాలుగా పలుమార్లు రాజధానులు వెతుకుతూ వెళ్లిన ఆంధ్రులకు ఇప్పుడు రాష్ట్ర విభజన నేపథ్యంలో తమదైన సొంత రాజధానిని నిర్మించుకోవలసిన అవసరం వచ్చింది. ఈ అవసరమే ఒక అవకాశంగా మారింది. ఈ అవకాశాన్ని ఒక సవాలుగా తీసుకుని యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం, ప్రజానీకం ఒక మహోత్తుంగ తరంగంలా రాజధానిని నిర్మించుకోవటానికి ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుతో ప్రతి ఒక్కరూ వజ్ర సంకల్పంతో ఉత్సాహంగా ముందుకు కదిలారు. అమరావతిని రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఆకాశహర్మ్యాల సమాహారంగానో లేదా పరిపాలనా కేంద్రంగానో నిర్మించాలనుకోవడం లేదు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ప్రజల మనుగడకు నాడీ మండలంగా చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆంధ్ర కే వికాస్ కి యాత్రా మే ఢిల్లీ కందే సే కందా మిలా కర్కే చలేగా హర్ సమయ సాథ్ రహేగా ఔర్ నయి ఊంచాయియో కో పార్ కర్కే రహేగా. పెట్టుబడులకు, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా భవిష్యత్ తరాలకు మార్గ నిర్దేశనం చేసే దిక్సూచిగా సాంస్కృతిక కార్యకలాపాలకు ఆలవాలంగా, సంతోషంగా, సౌకర్యంగా ప్రజలు జీవనం సాగించేలా చేయాలన్న కృత నిశ్చయంతో రాజధాని అమరావతి నగర నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి సింగపూర్ ప్రభుత్వం సమర్పించిన బృహత్ ప్రణాళికలో చంద్రబాబు కొన్ని మార్పులు చేసి పరిపాలన, ఆర్థిక, విద్య, విజ్ఞాన తదితర నగరాల నిర్మాణానికి ప్రణాళికలను రూపొందించారు. ఈ ఒక్కొక్క నగరం చుట్టూ దాని అనుబంధ రంగాలన్నీ రూపొందేలా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఒక్కొక్క వ్యవస్థకు కనీసం 500 ఎకరాలు కేటాయించే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఈ నగరాలకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ వెల్లడించింది. ప్రపంచం మొత్తం ఇండియా అంటే ఇప్పుడు అమరావతి జ్ఞాపకం వచ్చింది. అంతవరకు సక్సెస్ అయిపోయాం. ఫస్ట్ మార్కెటింగ్ బెస్ట్ ప్రోడక్ట్ మార్కెట్ లో రిలీజ్ చేశాం. అమరావతి ప్రోడక్ట్ ది బెస్ట్ ప్రోడక్ట్ కంపేర్ టు ఎనీ అదర్ ప్రోడక్ట్ నౌ. మార్కెట్ లో స్ట్రాంగ్ ప్రోడక్ట్ వదిలిపెట్టాం. ఆ విశ్వాసకే చంద్రబాబు నరేంద్ర మోదీకి జోడి జో బాతే తయ్ హుయి హై ఉస్కో సాకార్ కర్కే రహేగీ, సమయ సీమా మే సాకార్ కర్కే రహేగీ ఔర్ ఆంధ్ర కే సపనో కో పూరా కర్కే రహేగీ. మేరే సాథ్ బోలియే భారత్ మాతా కీ. ఈ విధంగా అమరావతి నగర నిర్మాణం ప్రపంచ స్థాయిలో అందరిని ఆకట్టుకుంటుంది. దీనికి నిధుల సమీకరణ ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా నగర నిర్మాణం జరగబోతుంది అనే దాని మీద ఈరోజు దూరదర్శన్ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ చర్చా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు ఉడ మాజీ చైర్మన్ తోమాడు ప్రేమనాథ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. నమస్కారం సార్. అదేవిధంగా ప్రముఖ న్యాయవాది, దీంతోపాటు సమైక్యాంధ్ర ఉద్యమంలో భారీ ఎత్తున పాల్పంచుకున్నారు ప్రముఖ న్యాయవాది నరహరి శ్రీహరి గారు. నమస్కారం సార్. ముందుగా మీ ఇద్దరికి ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు. ప్రేమనాథ్ గారితో మీతో స్టార్ట్ చేద్దాం సార్. చెప్పండి, అంటే ఈరోజు శంకుస్థాపన జరిగింది, అరుణ్ జైట్లీ వచ్చారు, చాలా హామీలు ఇచ్చారు, వెంకయ్యనాయుడు గారు కూడా చాలా హామీలు ఇచ్చారు, చాలా పలు శంకుస్థాపనలు జరిగాయి. అయితే ప్రజల్లో ఏదో ఒక డౌట్ ఉంది, అసలు నగర నిర్మాణం ఏ విధంగా అవుతుందని. మీకు నగర నిర్మాణం మీద, నగర పరిపాలన మీద చాలా అవగాహన ఉంది, ఏమనుకుంటున్నారు మీరు? ఈ రోజున ఈ అమరావతి రాజధాని నిర్మాణానికి, నిజంగా రాజధాని నగర నిర్మాణం ప్రారంభించడానికి మొట్టమొదటిగా ఈ రోజున నాంది పలికారు. చాలా భారీ ఎత్తున
7 పెద్ద రహదారులు అంటే మనం అనుకున్నటువంటి రాజధాని నగరానికి అనుసంధానం చేయటానికి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి అమరావతి నగరం అమరావతి రాజధాని కనుక ఆ అమరావతి అందుబాటులో ఉండాలనేటువంటి సదుద్దేశంతో మొట్టమొదటగా ఈ ప్రణాళికాబద్ధంగా 7 రహదారులను ఇవ్వటం జరిగింది. ఇదే కాకుండా ఈ రోజున ముఖ్యంగా విజయవాడ నగరానికి గుంటూరు నగరానికి మురుగునీటి పారుదల వ్యవస్థ కానీ మంచినీటి వ్యవస్థ కానీ చక్కగా ప్రణాళికాబద్ధంగా భూగర్భ నీటి పారుదల వ్యవస్థ ఏర్పడే విధంగా దానికి ప్రత్యేకంగా 1000 crores అట్లాగే 5600 crores రూపాయలు ఖరీ చేసేటువంటి భారీ ప్రాజెక్టులను ఈ రోజున మన అరుణ్ జైట్లీ గారు ఆర్థిక మంత్రి గారు చేపట్టడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. ఇది శుభ సూచకం. ఈ రాజధాని నగరం అమరావతి రాజధాని నగరం నిర్మాణం అసలు అమరావతిని మనం ఐడెంటిఫై చేయటమే మన చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్. ముఖ్యమైన ఇది చాలా గొప్ప దార్శనికత. ఈ అమరావతి అమరావతిని చూజ్ చేయటంలోనే వారి దార్శనికత కనపడింది. ఎందుకంటే ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా దీన్ని నిర్మాణం చేయాలని ఆయన తలపెట్టారు. తలపెట్టి అంటే ఈ రోజున కొంతమంది కుమర్సలు చేస్తూ ఉన్నారు. ఏమిటంటే మనం 33,000 ఎకరాలు ఈ దేశంలో కూడా ఎప్పుడు కూడా అసాధారణమైనటువంటి విషయం, వినూత్నమైనటువంటి ఆలోచన. ఎవరు కూడా ఇంతవరకు ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ఎక్కడా కూడా ఇంత భారీ ఎత్తున రైతులు ఈ అమరావతి రాజధాని నగర నిర్మాణంలో భాగస్వాములు అవటానికి వాళ్ళు చక్కగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి 33,000 ఎకరాలు సమీకరించడానికి తోడ్పట్టమే కాకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు కూడా 53,648 ఎకరాలు ఈ సిఆర్డిఏ పరిధిలో ఈ రోజున ప్రభుత్వం చేతిలోకి వచ్చింది. అంటే అలాగే సార్, మీ లెక్కలన్నీ చాలా బాగున్నాయి. చాలా పెద్ద ఎత్తున 33,000 ఎకరాలు, 6,000 ఎకరాలు, 8,000 ఎకరాలు, 14,000 ఎకరాలు మంచి లెక్కలు చెప్తున్నారు, బాగున్నాయి. కానీ ఈ లెక్కలన్నింటినీ ప్రజలకు చేరవేయలేకపోతున్నారని ఒక అనుమానం ఉంది. ప్రజలకు చేరవేయటానికంటే ఏదైనా సరేనండి, కార్యక్రమం మనం రాజధాని మన భారత ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అశాస్త్రీయంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం చీల్చి దాన్ని ముక్కలు చేసి ఏ విధంగా మనకి నష్టానికి గురి చేసిందో మన అందరికి తెలిసిన విషయమే. ఈ రాజధాని నగరం అంటే స్క్రాచ్ నుంచి బిగిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక్కరోజులో నిర్మాణం జరగదు. మీరు ఏదైనా చూడండి, చండీగఢ్ కానీ లేకపోతే రాయ్పూర్ కానీ లేకపోతే గాంధీనగర్ కానీ అవన్నీ కూడా 6-7 సంవత్సరాలు తీసుకున్నటువంటి విషయమే. అంటే ప్రేమనాథ్ గారు, మనం శ్రీహరి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీహరి గారు మీరు చెప్పండి, అంటే అశాస్త్రీయ రాష్ట్ర విభజన జరిగిందని మొదటి నుంచి అన్ని పార్టీలు చెప్తున్నాయి, అన్ని పార్టీలు లెటర్లు కూడా ఇచ్చాయి. ఈ నేపథ్యంలో అశాస్త్రీయమైనటువంటి విభజనలో అశాస్త్రీయమైనటువంటి సంఖ్యామానంతో రాజధాని నిర్మాణం ముందుకెళ్తుందని భావించవచ్చా? ఇప్పుడు రాజధాని నిర్మాణం అనేది ప్రజల ఆకాంక్ష. వీఆర్ హ్యావింగ్ ఏ కాన్ఫిడెన్స్ అబౌట్ ది గవర్నమెంట్. మీరు అన్నట్టుగా కొంతమందికి ఇంత లావిష్గా ఇంత కన్స్ట్రక్టివ్గా క్యాపిటల్ నిర్మాణం చేయగలం అని దే ఆర్ హ్యావింగ్ అప్రెన్షన్స్. అయితే అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే 2015 మన ప్రధాని మోడీ గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన జరిగిన తర్వాత విత్ ఇన్ ద స్కాన్ ఆఫ్ షార్ట్ టైం 1 ఇయర్ లోపే చాలా బిల్డింగ్స్ అక్కడ కన్స్ట్రక్షన్ జరిగింది. రెండోది చాలా త్వరితగతిన జరుగుతున్నాయి. మనకి డివిజన్ అనేది అశాస్త్రీయంగా జరిగినమాట వాస్తవం. ప్లాన్ లేదు, హరిబురిగా చేశారు. దానివల్ల ఎవరైతే చేశారో వాళ్ళ తీవ్ర నష్టం ఏర్పడింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈజ్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్, ఈజ్ ఎ గుడ్ చీఫ్ మినిస్టర్, దానిలో నో డిస్ప్యూట్. మనం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇదే మాట మాట్లాడు. డెఫినెట్గా ఈజ్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్, ఈజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్ యాజ్ ఎ సీఎం. అది చెప్పడానికి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా కొన్ని మంచి పనులు చేస్తే ప్రతిపక్ష నాయకులు మెచ్చుకున్నారు. ఒక మంచి పని చేసినప్పుడు మనం ఎగ్జిస్టింగ్ పార్టీలో ఉన్నా లేదా అపోజిషన్లో ఉన్నది అది ఇమ్మెటీరియల్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇన్ని 1,000 crores ఖర్చు పెడుతూ ఒక ప్లానడ్ మేనర్లో జస్ట్ లైక్ ఎప్పుడైనా సిటీస్ ఏన్షియంట్ సిటీస్ ఎలా ఉంటాయంటే నదీ తీర ప్రాంతాలు బాగా డెవలప్ అవుతాయి. ఈ కృష్ణానదికి అటు ఇటు ఉన్న కన్స్ట్రక్షన్ చేసి మన మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ కన్స్ట్రక్షన్ సక్సెస్ఫుల్గా జరుగుద్ది. రెండోది మనకి ఇప్పుడే ఎప్పుడు ఎందుకు వచ్చింది కాన్ఫిడెన్స్ అని మీరు అడగచ్చు. ఇవాళ 1 ఇయర్ టైంలో ఇన్ని కన్స్ట్రక్షన్ జరిగినాయి. ఇవాళ మోడీ గారు వచ్చినా లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ లీడింగ్ లాయర్ అయినా అరుణ్ జైట్లీ గారు వచ్చినా వారు ఏం చెప్పారు, ఇవాళ నేను 6 లైన్స్ ఫార్మేషన్కి ఫౌండేషన్ వేశారు. అలాగే మనం నెంబర్ ఆఫ్ నేషనల్ యూనివర్సిటీస్ని పెట్టాం, సెంట్రల్ యూనివర్సిటీస్. అలాగే మనం కాలేజెస్ని పెడుతున్నాం, అలాగే ఇండస్ట్రియల్ సెక్టార్ని పెడుతున్నాం. మనం ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి అందరిని వెల్కమ్ చేస్తున్నాం, మీరు మా రాజధానికి రండి, పెట్టుబడులు పెట్టండి అన్నప్పుడు
వాళ్ళు మళ్ళాగా పొలిటికల్ వ్యూలో థింక్ చేయరు కదా, వాళ్ళు కమర్షియల్ వ్యూలో థింక్ చేసినప్పుడు దే ఆర్ హ్యావింగ్ ఎ కాన్ఫిడెన్స్, అదర్వైజ్ దే నాట్ కమ్ ఫార్వర్డ్. వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి మనం అంత కాన్ఫిడెంట్ ఉండాలంట? నో నో నో, అది కాదు. యాజ్ ఎ బిగినెస్ మ్యాన్ ఈజ్ హ్యావింగ్ నో కాన్ఫిడెన్స్, ఈజ్ నాట్ కమ్ ఫార్వర్డ్ టు ఇన్వెస్ట్ సింగిల్ ఎంపీ. ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో సింగపూర్ నష్టపోవడానికి ఆడికం పట్టింది అంటే అతను కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ప్రేమ్రాజ్ గారు, ఇక్కడ ఇంకొక విషయం సార్, అంటే ఇక్కడ ఒక జోక్ ఒకటి కూడా ఉంది, చాలా గ్రామాల్లో చెప్పుకుంటూ ఉంటారు, ఆస్తులన్నీ పిల్లలందరికీ పంచేశాను కానీ అవన్నీ ఎక్కడి నుంచి తేవాలో తెలియని పరిస్థితుల్లో ఉందని ఒక పెద్ద ఆయన తలబట్టు కూర్చున్నాడు అంట. ఇప్పుడు చాలా మందికి ఇది కూడా డౌట్ ఉంది. ఇప్పుడు ప్లాన్లు చాలా బాగున్నాయి, ఇన్ని రోడ్లు నిర్మిస్తాం, అన్ని భవనాలు నిర్మిస్తాం, ఇన్ని బ్యాంకులు నిర్మిస్తాం అంటున్నారు, బాగానే ఉంది. ఒక పక్క నిధులు లేవు, నష్టాల్లో ఉన్నామని చెప్తూ మరో పక్క ఇన్ని కోట్ల ఇన్ని లక్షల రూపాయల భవనాల నిర్మాణం ఏ విధంగా చేయగలరు? అదేనండి, మనసు ఉంటే ఆలోచన మనసు ఉంటే ఆచరణలో అవన్నీ సాధ్యం అవుతాయి. ఆ విధంగానే మనకి ఇప్పుడు వచ్చిన 2.5 సంవత్సరాల్లో చంద్రబాబు గారు చేసినటువంటి నిర్ణయాల వలన మనం ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని ఈ అమరావతి ప్రాంతంలో నిర్మాణం చేసుకోగలం అనేటువంటి ఆశ నమ్మకం అందరికీ కూడా ఇప్పుడు కలుగుతూ ఉంది. ఎలా కలుగుతుందంటే ఇప్పుడు మనం ఏ ఒక్క పైసా పెట్టుబడి లేకుండా, ఒక్క రక్తం బొట్టు చెందకుండా 33,000 ఎకరాలు అంటే సుమారు మీరు ఖరీదు లెక్కేస్తే 6,000 కోట్ల రూపాయలు ఎంత వస్తుంది, అంత భూమిని ఈరోజున రైతులు స్వచ్ఛందంగా రాజధాని నగర నిర్మాణానికి ఇచ్చారు. అదేవిధంగా అక్కడ మనం ఇంటర్నేషనల్ స్థాయి కలిగినటువంటి నగరం నిర్మాణం చేయాలి కనుక అలాంటి నగరాలు నిర్మాణం చేసినటువంటి సంస్థలు ఈ ఆసియా ఖండంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడోనో ఎత్తుక్కుని ఆ సంస్థలనే తీసుకొస్తే వాళ్ళు వాళ్ళతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి గ్లోబల్ ప్రెజెన్స్తో గ్లోబల్ కస్టమర్స్ని ఇక్కడ తీసుకొస్తారు. ఎప్పుడైతే గ్లోబల్ కస్టమర్స్ ఇంటర్నేషనల్ స్థాయి కలిగినటువంటి సంస్థలు వ్యక్తులు ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయో దాంతోపాటు ఆ స్థలం వాల్యూ పెరుగుతుందండి. ఈ రోజున 691 హెక్టేర్స్లో అంటే 6.9 స్క్వేర్ కిలోమీటర్స్లో స్టార్ట్అప్ ఏరియాకి సింగపూర్ సంస్థలకు ఇచ్చారండి. కొంతమంది తెలిసి అంటున్నారో తెలియక అంటున్నారో మరి మనకు తెలియదు, కానీ పెద్ద పెద్ద నాయకులే విజ్ఞానం కలిగిన వాళ్ళే వివేకంతో పెద్ద అవగాహన ఉందని చెప్తారు, మరి చాలా అనుభవం ఉందని చెప్తారు. వాళ్ళు ఏమని సజెస్ట్ చేస్తారండి, ఈ సింగపూర్ సంస్థల కన్నా మించి ఎల్ఎన్టీ లేదా లేకపోతే డిఎల్ఎఫ్ లేదా అని చెప్పి చెప్తారు. స్వదేశీ సంస్థలు ఉన్నాయి, ఎల్ఎన్టీ అయితేనేమో కన్స్ట్రక్షన్ సంస్థే కానీ రియల్ ఎస్టేట్ సంస్థ కాదు. ఇప్పుడు మనం సింగపూర్ వాళ్ళకి ఇచ్చినటువంటి 6.9 చదరపు కిలోమీటర్ల ఏరియా కేవలం రియల్ ఎస్టేట్ డెవలప్ చేయడానికి, కేవలం అక్కడ చేసినటువంటి వాళ్ళు ఆ ఇంటర్నేషనల్ కస్టమర్స్ని తీసుకొస్తారనేటువంటి ఆశతో ఆ సంస్థలకు ఇస్తున్నాం. ఎప్పుడైతే ఆ సంస్థలు కనుక ఇంటర్నేషనల్ కస్టమర్స్ వస్తాయో 8,643 చదరపు కిలోమీటర్లు మన సిఆర్డిఏ ప్రాంతం అంతా విస్తరించి ఉంది. ఇది 6.9 చదరపు కిలోమీటర్లే. ఈ ప్రాంతంలో మనం డబ్బులు లెక్కకూడదు, ఇది రియల్ ఎస్టేట్ సింగపూర్ సంస్థకి అంటే ప్రభుత్వం చెప్తా మీరు దీని యొక్క పెర్కులేషన్ ఎఫెక్ట్ అంటే ఈ ఇప్పుడు ఈ చుట్టుపక్కల దాని మీద అది చూపించే ప్రభావం 8,643 కిలోమీటర్లో ఎకరం రేట్లు పెరుగుతాయి, ప్రజలు కూడా బోల్డంత లాభిస్తారు. గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని సింగిల్ వాళ్ళు మనం రియల్ ఎస్టేట్ అవ్వదండి, అది అక్కడ చేసినటువంటి ఆ ప్రయోగం వలన ఇప్పుడు మీరు చెప్తున్నారు చూడండి, వాళ్ళు చెప్పేటువంటి విమర్శ చేసేటువంటి కూడా సహేతుకంగా లేదు. ఎందుకు లేదంటే ఎల్ఎన్టీ సంస్థ కన్స్ట్రక్షన్ సంస్థ మాత్రమే రియల్ ఎస్టేట్ చేయదు, అది డిఎల్ఎఫ్ సంస్థ ఇంకోటి ఉంది మన స్వదేశంలో చేసేది. వాళ్ళు ఎన్ని అవినీతి కుంభకోణాలు ఇరుక్కుపోయారో మీకు తెలుసు. వాళ్ళ మీద 6.9 బిలియన్ డాలర్లు వాళ్ళ మీద పెనాల్టీ వేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన రాబర్ట్ వాద్రా వీళ్ళందరూ ఉన్నారని మీరు ఎలా ఆరోపిస్తున్నారు? రాబర్ట్ వాద్రాది అది మేము కాదని చేసింది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో వాడే క్యాన్సిల్ చేసేసాడు. రాబర్ట్ వాద్రాకి డిఎల్ఎఫ్ సంస్థకి ఉన్నటువంటి అగ్రిమెంటు ఇట్లాగే స్కామ్లో ఇరుక్కుపోయినటువంటి సంస్థని కొంతమంది పెద్ద మనుషులు సజెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది అన్యాయం కదా. ఈ ఇంటర్ ఈ అంతర్జాతీయ స్థాయి కలిగినటువంటి రాజధాని నగర నిర్మాణం చేయాలంటే ఇప్పుడు మనం ఈ రోజుతో అవసరాలను చూడకూడదు, రానున్నటువంటి 35 సంవత్సరాల అవసరాలను చూస్తున్నాం. ఇప్పుడు చండీగఢ్ నిర్మాణం 15,000 ఎకరాలు అయింది, రాయ్పూర్ నిర్మాణం 11,000 ఎకరాల్లో నిర్మాణం అయింది. అట్లాగే మనకి తెలిసిన రాయ్పూర్ అయితే 20,000 చదరపు కిలోమీటర్లు అది నిర్మాణం అయింది. ఈ రోజు మనం 53,000 చదరపు కిలోమీటర్లు ఇంకా ఫారెస్ట్ ల్యాండ్ కూడా తీసుకుంటున్నారు కదా సార్? ఫారెస్ట్ ల్యాండ్ డీనోటిఫై అని మనకి బైఫర్కేషన్ యాక్ట్లోనే మనకి ఇచ్చారు సౌకర్యం, మనం తీసుకోవడమేం కాదు, బైఫర్కేషన్లో మీకు కావాల్సిన రాజధాని నగర నిర్మాణానికి కావాలంటే డీనోటిఫై చేసే అవకాశాన్ని బైఫర్కేషన్ యాక్ట్లో పొందుపరిచారు.
బైఫర్కేషన్ యాక్ట్ లో మనం ఏదైతే ఉన్నాయో అవి ఇవ్వమనే మేము ఈ రోజున కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఈ రోజున రాజధాని నగర నిర్మాణం అంటే కేవలం హైదరాబాద్కే పరిమితం చేయట్లా. ఇప్పుడు మనం సిఏ ఈ క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ ఉంటుందండి, 217 చదరపు కిలోమీటర్లు, లక్ష ఎకరాలు కదండి మొత్తం టార్గెట్, 33,000 ఎకరాలు ప్లస్ ఇంకొక 50,000 ఎకరాలు ఇంకొక 20,000 మీరు ఊహించవచ్చు లక్ష ఎకరాలు కానీ కదండి. అంటే ప్రజలు అనుకుంటున్నారు జనాభా నివసం, అందుకేనండి ప్రజలకి నిజాలు తెలియాలి. కేవలం 53,643 చదరపు కిలోమీటర్లకే ప్రస్తుతం అది జరిగింది. అవసరాన్ని మించి తీసుకుంటాం. ఇప్పుడు 217 చదరపు కిలోమీటర్ల క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ అవుతుందంటే అక్కడ 9 థీమ్ సిటీస్ డెవలప్ చేస్తామండి. ఓకే సార్, మనం 9 సిటీస్ కోసం మళ్ళీ మాట్లాడుకుందాం సార్, అక్కడికి వస్తాను. శ్రీహరి గారు మీరు చెప్పండి, ఇప్పుడు మనకి జపాన్ నుంచి, చైనా నుంచి, థాయిలాండ్ నుంచి, ఇన్ని దేశాల నుంచి మొత్తం భారీ ఎత్తున పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వస్తున్నారని చెప్తున్నారు. అక్కడ నుంచి సంస్కృతి కూడా మనకి డంప్ అయ్యే అవకాశం ఉంది. మన సంస్కృతి వేరు, ఆ సంస్కృతి వేరు. ఈ నేపథ్యంలో మన భారతీయ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి ఈ సంస్కృతిని మనం, ఆ సంస్కృతిని అడాప్ట్ చేసుకోగలం? ఒక పక్కన తెలుగు సంస్కృతిని కాపాడాలంటున్నారు, మరో పక్కన ఆ సంస్కృతిని మనం ఇక్కడ డంప్ చేస్తున్నాం, అడ్జస్ట్ అవుతుందా? ఇప్పుడు ఒకటేనండి, ఎనీ న్యూ సిటీ క్యాపిటల్ కానీ ఉండగాని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది ఫార్మేషన్ ఆఫ్ న్యూ క్యాపిటల్స్. మీరు అన్నట్టుగా మన ఇండియన్ కల్చర్ మింగిల్ అవుతుంటుంది. ఇక్కడ వరుస వాళ్ళు ఉంటారు మన రాష్ట్రాన్ని పోల్చుకుంటే, మీరు ఇతర దేశాలను కూడా ఇక్కడికి తీసుకురావడం వలన మనం వెల్ ఎడ్యుకేటెడ్ స్టేట్ ఇది. ఇవాళ మన పిల్లలకి నేషనల్ లాంగ్వేజ్, మీరు మీకున్న అప్రెన్షన్ నాకు అర్థమైంది, కల్చర్ డిస్టర్బ్ అయిపోయింది. ఒక్క నిమిషం సార్, తెలుగు జాతి తెలుగు సాంప్రదాయాలకి భంగం కలుగుద్దని మీకు ఒక భయం ఉంది. ఎప్పుడు భంగం కలగదు, ఎందుకంటే అమరావతి ఏన్షియంట్ హిస్టరీ ఉన్న ఏన్షియంట్ సిటీ. మన దేశానికి పూర్వం కూడా భారతదేశానికి అనేక రకాల కల్చర్స్ వచ్చాయి. ఇప్పుడు వాస్కోడిగామ అమెరికా నుంచి మన దేశానికి వచ్చినప్పుడు కానీ, ఇతర దేశాల నుంచి వచ్చినప్పుడు కానీ, నౌకాయానం ద్వారా మనకు వ్యాపారాలు, విదేశ వ్యవహారాల ద్వారా జరిగాయి. అంత మాత్రాన మన కల్చర్ ఎక్కడ డిస్టర్బ్ కాల. కల్చర్ డిపెండ్స్ అపాన్ ది మైండ్ సెట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్. మీకు ఇంకోటి చెప్తున్నా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ అనేది రాజధాని, ఆ రాష్ట్రం యొక్క స్వరూపాన్ని తెలియజేస్తుంది. మనకి ఇవాళ వీఆర్ హ్యావింగ్ ఏ కనెక్టివిటీ టు ది ఎయిర్పోర్ట్, వీఆర్ హ్యావింగ్ ఏ కనెక్టివిటీ టు ది సార్ నాకు వచ్చిన ఇంకా ముందుకెళ్ళిపోతున్నా మీకు రిలవెంట్ కనెక్టెడ్ కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ కి, కనెక్టివిటీ పోర్ట్ కి, కనెక్టివిటీ రైల్వే జంక్షన్ కు ఉంది. ఇవాళ కనెక్టివిటీ పోర్ట్కి వచ్చినప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చే వ్యాపారస్తులు, ఫర్ ఎగ్జాంపుల్ బందర్ పోర్ట్ ఏర్పడింది. అంటే అలాగే సార్, మనం ఇప్పుడు కల్చర్కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం మనం. ఇప్పుడు ఆ కల్చర్ ఇక్కడికి వస్తే, ఒక నాకు దశలో చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వాళ్ళు నైట్ లైఫ్ అడుగుతున్నారు ఏం చేయాలని, ఒక్కసారి ఆయన ఆవేదన చెందారు, ఆశ్చర్యం వ్యక్తం చేశారు తెలియదు, కానీ నైట్ లైఫ్ అడుగుతున్నారు ఫారినర్స్ ఇక్కడ లేదు అని చెప్పేసేసి అనేది. అంటే ఒక విధంగా చెప్పాలంటే బార్లు ఇలాంటివన్నీ కావాలనేది ఇంటర్నల్ ఉద్దేశం వాళ్ళది. సో ఇవన్నీ మనం ప్రొవైడ్ చేయగలమా? ఆ ప్రొవైడ్ చేయగలిగినప్పుడు రౌండ్ ది క్లాక్ బిజినెస్ జరిగినప్పుడు ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఇది శుభపరిణామమా లేదంటే ఆ కల్చర్ని మనం అడ్జస్ట్ కాగలమా అనేది నా ప్రశ్న. ఏమంటే ఇప్పుడు కల్చర్ లేదా, వెస్ట్రన్ కల్చర్ ఉంది, అంత మాత్రం ఇండియన్ పీపుల్ ఎక్కడ వైలేట్ చేయలేదుగా. ఇవాళ మనకు సంప్రదాయాల ప్రకారం రేపు దీపావళి వస్తుంది, విజయవాడ నగరంలో సాంప్రదాయ దుస్తులు ధరించి చక్కగా దీపావళి చేసుకుంటారు. ఇక్కడ ఫారినర్స్ ఉన్నారు, ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళు ఎలా వస్తున్నారు, టూరిస్టులుగా వస్తున్నారు, 10 రోజులు ఉంటారు వెళ్ళిపోతారు. అంత మాత్రాన మన కల్చర్తో వాళ్ళు మింగిల్ కాలేరు, మనం వాళ్ళ కల్చర్తో మింగిల్ కారం. అప్రాంక్షన్ అసలు మీరు వాళ్ళు రావడం వల్ల ప్లస్ ఏంటంటే వ్యాపార పరంగా మనకి కనెక్టివిటీ పెరుగుద్ది, రెండోది ప్లేస్మెంట్స్ ఉంటాయి. వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ పెడితే మనకి నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు ప్లేస్మెంట్ ఉంది. దానికి కావాల్సిన ప్రికాషనరీ మెజర్స్ తీసుకుందాం. అప్పటికే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తెలుగు భాష శాఖ కూడా పెట్టబోతున్నారు, సంస్కృతికి శాఖ, ఇవన్నీ కూడా వాటిని ప్రొటెక్ట్ చేస్తాయి. మన బుద్ధప్రసాద్ గారు ఉండనే ఉన్నారు, మనకి దాని గురించి మనకేమి భయపడాల్సిన పని లేదు. సరే, ఇప్పుడు ఈ విషయంలో ప్రాచీన భారతదేశంలో కూడా మన మొఘలాయిలు వచ్చారు, ముస్లింలు వచ్చారు, అరబ్లు వచ్చారు, బ్రిటిషర్స్ వచ్చారు, ఫ్రెంచ్ వచ్చారు, డచ్ వచ్చారు, ఎంతో మంది వచ్చి భారతదేశం యొక్క స్వరూప స్వభావం కానీ సంస్కృతిని కానీ జోక్యం చేసుకుందామని చూశారు. కానీ సంస్కృతి ఇంకా బలపడింది ఇంత సంస్కృతిలో కూడా. వాళ్ళకు కూడా ఒక మనమే మన సంస్కృతి బాగుందని వాళ్ళు కూడా మొదలెడుతున్నారు. ఎక్కడో మీకు ఒక క్లబ్ను ఏర్పాటు చేస్తే ఆ క్లబ్ కూడా మీరు ఏదో ఊహించుకుంటున్నారు, కానీ ఇవాళ వాళ్ళ పాపులేషన్ బాగా ఎక్కువ మంది వచ్చిన చోట అలాంటి సమస్యలు ఎక్కడైనా ఉంటే అవి ఇప్పుడు కూడా ఉంటాయి. గ్లోబలైజేషన్ వచ్చినాక దాన్ని ఆపలేము మనం.
గ్లోబలైజేషన్ ఇప్పుడు అది రాపోయినా కూడా మనం నేను అడిగేది అదే సార్, నేను అడిగేది ఏంటంటే ఈ గ్లోబలైజేషన్లో మనం కలిసిపోవాలా కాపాడుకోవాలా? ఈ రోజున ప్రపంచంలో మనం వాణిజ్యం చేయాలంటే ఏ వస్తువుని తీసుకోవాలన్నా గ్లోబలైజేషన్లో మనం ఈటీఓ అది ఎకనామిక్ ట్రాన్స్ఫర్ దాంట్లోనే ఐటీ ఈటీఓలోనే మనం చేరేటప్పుడే ఇవన్నీ జరిగినాయి, చర్చలు డంకెల్ చర్చలు ఇవన్నీ కూడా జరిగినాయి. ఓకే సార్, ప్రేమనాథ్ గారు ఇప్పుడు అది మన అసలు మన ఈరోజు లక్ష్యం ఇదిగో నవలోకం, నా మొత్తం అమరావతి నగరంలో 9 సిటీలు నిర్మించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్లో రూపొందించారు. మొత్తం అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి సిటీలని నిర్మించాలన్నారు. ఈ సిటీల నిర్మాణం ఏ విధంగా ఉండబోతుంది, ఆ సిటీల్లో ఏమేమి ఉండబోతున్నాయి? ఇప్పుడు ఉదాహరణకి యాక్చువల్గానండి ఇప్పుడు క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్ల ఏరియాలో క్యాపిటల్ సిటీ విస్తరించి ఉంటుంది. దీంట్లో కూడా ఆయన యొక్క ప్రణాళిక బుద్ధి, ఆయన ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేయాలో అన్ని చక్కటి ఫౌండేషన్స్తో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి అంశాల మీద అవగాహన లేనటువంటి వాళ్ళు ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్లు అభూత కల్పనలు సృష్టించి సందేహాలు సృష్టించి దాని మీద అనుమానాలు సృష్టించి ప్రజల్లో సందేహాలు అయిపోయాయి. ఈ తొమ్మిది సిటీస్ ఉదాహరణకి పర్యాటక సిటీ, ఆ పర్యాటక సిటీకి 3,253 ఎకరాల దాకా కేటాయించి ఆ పర్యాటకానికి సంబంధించినటువంటి భక్తులు కానీ ఇప్పుడు ఉదాహరణ కనకదుర్గమ్మ గుడికి వస్తారు. ఆ భక్తులు వచ్చినప్పుడు వాళ్ళు కేవలం కనకదుర్గమ్మ గుడి దర్శనం అవగానే వాళ్ళు వెంటనే వెళ్ళిపోయేటువంటి పరిస్థితి లేకుండా చక్కగా వాళ్ళు ఆహ్లాదంగా వాళ్ళు వచ్చినటువంటి భక్తిపరంగానే అవ్వాలి, పర్యాటకపరంగా కొంత చరిత్ర తెలుసుకోవాలి. ఇవన్నీ అవకాశాలు కల్పించాలంటే పర్యాటక సిటీని అభివృద్ధి చేయాలి. ఇది చాలా చక్కటి కార్యక్రమం. దానికి 1,000 ఎకరాలు ఇచ్చి ఏ విధంగా పర్యాటక సిటీని అభివృద్ధి చేయాలనేది దాంట్లో పొందుపరుస్తారు. అట్లాగే జస్టిస్ సిటీ అంటే జస్టిస్ సిటీ కోసం శ్రీహరి గారు చెప్తారు, సరే పర్యాటక సిటీ. అట్లాగే హెల్త్ సిటీ, ఆరోగ్యపరమైన ఆరోగ్యం సంబంధించినటువంటి పరిశోధనలు లేకపోతే కొత్త శాస్త్ర జ్ఞానం పంచటం పంపిణీ చేయటం దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయటం యూనివర్సిటీ నెలకొల్పటం ఆ విధంగా హెల్త్ సిటీ. అట్లాగే స్పోర్ట్స్ సిటీ, ఒక్కొక్క రంగానికి కూడా మన దేశంలో మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రావీణ్యాన్ని పైకి తీసుకురావాలంటే ఇలా ఒక్కొక్క అంశం మీద ఫోకస్ చేసి ఎంఫసిస్ చేయటం వలన ఆ యొక్క రంగం గరిష్టంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఆ విధమైన దానివల్ల వస్తుంది. అట్లాగే నాలెడ్జ్ సిటీ, అట్లాగే ఎలక్ట్రానిక్ సిటీ. ఉదాహరణకి ఎలక్ట్రానిక్ సిటీ ఎందుకు అన్నామంటే ఇప్పుడు దాని యొక్క ఆవశ్యకత ఏంటంటే మనకి చీలక ముందు మీరు ఇందాక అశాస్త్రీయంగా అన్నారు 1,092 ఐటీ సంస్థలు ఉన్నాయండి మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో, 1,080 హైదరాబాద్. మనం మిగిలిన ఏంటండి 100 కోట్లు లేవు. సో ఈ రకంగా జరిగింది కనుక ఎలక్ట్రానిక్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, నాలెడ్జ్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, గవర్నమెంట్ సిటీ, క్యాపిటల్ సిటీ, ఇట్లా 9 సిటీలు ఆయన అన్నట్టు జస్టిస్ సిటీ ఆయన వదిలేసిన ఈ 9 సిటీలు మరి నిజంగా దాన్ని బట్టి మీకు ప్రతిదీ కూడా ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ స్టేట్ అన్నమాట. ఇప్పుడు ఇలా ఇప్పుడు మనకి ఇదివరకు జరిగిన సిటీస్ జరిగినాయండి, రాజధాని నగరాలు గాంధీనగర్ కానీ నయా రాయ్పూర్ కానీ చండీగఢ్ కానీ సిటీలు, వాళ్ళంతా కూడా ఇంత బ్రాడ్గా ఇంత విస్తృతంగా ఇంత విశాల ప్రయోజనాలు కలిగే విధంగా ఆలోచించలేదని చెప్పేసి తమకు మనం చేస్తానండి. ఇది చంద్రబాబు నాయుడు గారు చాలా కసరత్తు చేసి అంటే రాయపూర్ కన్నా చండీగఢ్ కన్నా గాంధీనగర్ కన్నా నయా ముంబై కన్నా మన అమరావతి మంచి నగరం. మీకు ఆ ప్రణాళిక చూడండి, మీరు సింగపూర్ సంస్థలకి మనం ఇచ్చింది రియల్ ఎస్టేట్ కి, మిగతా సంస్థలను చూసారా 1,691 స్క్వేర్ 16.9 చదరపు కిలోమీటర్లో మనకు సీట్ క్యాపిటల్ ఉందండి. 6.9లోనే ఇప్పుడు ఈ సింగపూర్ సంస్థలు రియల్ ఎస్టేట్ చేసేది, మిగిలిన 10 చదరపు కిలోమీటర్ల ఏరియాలు టెండర్ ద్వారా పిలుస్తారు. ఇలా ఎల్ఎన్టీ వస్తుందో ఎవరు వస్తారో, ఈ అసెంబ్లీ శాసన మండలి సెక్రటేరియట్ తర్వాత మన ముఖ్యమంత్రి నివాసం ప్రభుత్వ ఉద్యోగుల గృహాలు ఈ అవసరాలన్నీ తీర్చేది రాబోతూ ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు ఉదాహరణకి విజయవాడలో అభివృద్ధి కనపడుతుంది కదా, కనకదుర్గ ఫ్లైఓవర్ 447 కోట్లు, బందరు కానీ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ అది కూడా 1,625 కోట్లు, మెట్రో ప్రాజెక్టు 6,789 కోట్లు. అది మెట్రో ప్రాజెక్టు కూడా కొంతమంది కొన్ని రకాల విమర్శలు కూడా ఇవి కూడా కరెక్ట్ కాదండి. ఓకే సెంటర్ సార్ మీరు చెప్పండి, న్యాయ నగరం అంటే ఏ విధంగా ఉండాల్సిన అవసరం ఉంది మనకి? అంటే ఇప్పుడు ఉన్నటువంటి న్యాయ పరిస్థితులు మీకు తెలుసు, న్యాయవాదిగా ఉన్నటువంటి ఇబ్బందులు మీకు తెలుసు, ఏ విధంగా న్యాయ నగర నిర్మాణం జరిగితే మనకి మేలు జరుగుతుంది? పూర్వం చాలా సంవత్సరాల నుంచి మనకు హైకోర్టు బెంచ్ కావాలని కోరుకుంటున్నాం. భగవంతుడు వలన ఇలా మనకి క్యాపిటల్ రావడం వలన ఆటోమేటిక్గా హైకోర్టు వస్తుంది.
ఈ క్యాపిటల్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే మనకి విజన్తో కూడిన థింకింగ్తో ప్లానింగ్తో కూడిన క్యాపిటల్ లేదు. ప్లానింగ్ అంటే ఏంటి, ఒక 1 ఇయర్ కాదు విజన్ అనేది, ఒక 20 ఇయర్సో 30 ఇయర్సో 100 ఇయర్సో ఉంటేనే దాన్ని విజన్ అంటారు. ఆ ప్లాన్డ్ క్యాపిటల్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు నాకు రిలవెంట్ ఇది ఒకటి మీరు అడిగారు, ఇది మరి జస్టిస్ ప్రాంగణం అన్నారు. జస్టిస్ ప్రాంగణం అంటే అక్కడ హైకోర్టు పెడతాం, హైకోర్టు పెట్టినప్పుడు హైకోర్టు అడ్వకేట్స్కి అపార్ట్మెంట్స్ ఉంటాయి, జూనియర్ లాయర్కి ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి, అకాడమీలు ఉంటాయి, ట్రైనింగ్ అకాడమీస్ ఉంటాయి, జ్యుడిషియల్ అకాడమీస్ ఉంటాయి, అలాగే జ్యుడిషియల్ క్వార్టర్స్ ఉంటాయి, హైకోర్ట్ జడ్జెస్ క్వార్టర్స్ ఉంటాయి. అట్లాగా మాకు ఆల్రెడీ కొంత కేటాయించారు, మా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చారు, మా సుప్రీంకోర్టు న్యాయమూర్తి రమణ గారు వచ్చారు, విజిట్ చేశారు, ఎస్ బాగుందని చెప్పి వెళ్ళారు. వీళ్ళందరూ ఎందుకు కాంప్లిమెంట్ చేస్తున్నారంటే మనం ఒకటి సున్నితంగా ఆలోచించాలి. మీరు ఎందాడు ఒక మాట అన్నారో అది నాకు రికలెక్ట్ చేసి చెప్తున్నా నేను. మొన్న మనకి తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు జరిగితే అమెరికన్స్ వచ్చి డ్యాన్స్ చేశారు, అంటే మన కల్చర్కి వాళ్ళు డైవర్ట్ అవుతున్నారు, కాబట్టి మనకి అప్రెన్షన్ ఉండవసల్లా. ఇవాళ దుర్గగుడిలో పూజలు అమ్మవారి దగ్గర జరిగితే అమెరికన్స్ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వస్తా, ఈ జస్టిస్ ప్రాంగణం అనేది చాలా డీసెంట్గా తయారవడానికి అవకాశం ఉంది. మనకి ఈ క్యాపిటల్లో విజన్ ఉంది, ఈ క్యాపిటల్లో చాలా లాంగ్ టర్మ్ థింక్ చేసి కడుతున్నారు. ఇవాళ ఎప్పుడైతే విజయవాడ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ సిటీ, ఇది అన్ప్లానెడ్ సిటీ. విశాఖపట్నం కంపేర్ చేయండి, ప్లానెడ్ సిటీ. అట్లాగే భీమిలి ప్లానెడ్ టౌన్. మీకు ఇంకోటి చెప్తున్నాను, నాకు ఇవాళ డీసెంట్రలైజేషన్ జరుగుతుంది, అది ఒక శుభ సూచకం. పూర్వం మనం ఎందుకో తప్పిదం పట్టి ఇవాళ తెలంగాణ వాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి మూల కారణం ఏంటంటే ఆనాటి ముఖ్యమంత్రులు డీసెంట్రలైజేషన్ చేయలే, స్టాగ్నేట్ చేశారు. కన్స్ట్రక్షన్ అక్కడే చేశారు, యూనివర్సిటీ అక్కడే చేశారు, మెట్రో ట్రైన్స్ అక్కడే చేశారు, ఎయిర్పోర్ట్లు అక్కడే చేశారు. కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేస్తే అది ఒక ప్రాంతానికి పరిమితం అయిపోయింది, కొన్ని వేల కోట్లు పెట్టి రైలు ప్రాజెక్ట్ చేస్తే ఒక ప్రాంతానికి పరిమితం అయిపోయింది. అంటే ప్లాన్ లేన్ సిటీస్, ప్లాన్ లేన్ స్టేట్స్ ఉన్నప్పుడు దెబ్బతింటాం. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీకు వాస్తవం చెప్పాలి, ఎందుకంటే మీరు కరెక్ట్ ప్రశ్న వేశారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంకో మాట అన్నారు, మీరు ఇప్పుడు ఎందుకు లైక్ చేస్తున్నారని. He's having a lot of experience. He's a hard worker. ఆయన ఒక బస్సులో కూర్చొని పరిపాలన చేశాడు. ఎవరైనా ముఖ్యమంత్రి కూర్చుంటే ఏం కావాలనుకుంటారు, అబ్బా నాకు అంతస్తులు కావాలి, కనెక్టివిటీ కావాలి, అన్ని ఫెసిలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. దాదాపు 3-4 నెలలు ఒక బస్సులో ఆయన కూర్చొని అడ్మినిస్ట్రేషన్ చేసి ఒక పట్టుదలతో అక్కడ హైదరాబాద్లో ఉన్న ఎంప్లాయీస్ అంత ఇక్కడ తరించి చేస్తున్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ పార్టీస్, నాట్ ఓన్లీ టీడీపీ, ఇన్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇంక్లూడింగ్ అపోజిషన్ పార్టీస్, ఈ పరిస్థితిలో మాత్రం సహకరించాలి. ఎందుకు సహకరించాలంటే వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్, వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, వెల్ఫేర్ ఆఫ్ ద స్టూడెంట్స్, వెల్ఫేర్ ఆఫ్ ద పబ్లిక్. అక్కడ పొలిటికల్ మైలేజ్ చూడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తమిళనాడు తీసుకోండి, ఒక ఇండస్ట్రీ వాళ్ళు కావాలంటే అందరూ ఒకటైపోతారు, ఆల్ ఎంప్లాయీస్ గెదర్ టుగెదర్ డిసిషన్ తీసుకుంటారు. మనకు వచ్చేటప్పటికే ఒక పక్కన అభివృద్ధి జరుగుతుంటే అక్కడ ఏదో ఒక న్యూసెన్స్, ఎవరైనా వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళకి దిగట్ అప్రెంక్షణము, ఇక్కడ గొడవలు జరుగుతాయి. భగవంతుడి దయ వల్ల విజయవాడ సెంటర్, విజయవాడ సిటీ ఇప్పుడు ప్రస్తుతానికి గాంధీ క్షేత్రం అయిపోయింది. ఇక్కడ ఎలాంటి లాలెస్ ఎలిమెంట్స్ లేవు, అందరూ గాంధీవాదులుగా మారిపోయారు. అంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు కూడా గాంధీవాదులుగా మారిపోయారు, కమ్యూనిస్టులు గాంధీవాదులుగా మారిపోయారు, కాంగ్రెస్ వాళ్ళు గాంధీవాదులు. జగన్ వర్గం అందరూ మారిపోయారు, వాళ్ళు మాత్రం చేసేది ఏముందండి, అందరితో పాటు ప్రయాణం చేయడమే కదా. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఇది ఇన్ ఫ్యూచర్ మనం కానీ మన తరాలు కానీ భావితరాలు కానీ ఈ క్యాపిటల్ని గొప్ప నగరంగా చూస్తాం. ఎందుకంటే మీకు ఇంకోటి చెప్తున్నా, వాస్తురీత్యా చూసుకున్నా, దైవపరంగా చూసుకున్నా, అమరుడు అది పాలించాడు అమరావతిని, అది ఏనిషెంట్ హిస్టరీ ఉన్న సిటీ. మనకి మరి మన వీరబ్రహ్మ గారి చరిత్రలో కూడా రాశారు, అక్కడ ఒక మహానగరం ఇలుస్తుంది, ఆ నగరం నుంచే ఈ ఆంధ్ర ప్రాంతం వరకు పరిపాలి. ఇవాళ మీరు విశాఖపట్నం నుంచి నెల్లూరు దాకా కోస్టల్ క్యారిడార్, మీరు హైవే, నేషనల్ హైవే ఎక్కడి నుంచి, బెంగాల్ నుంచి ఇక్కడ వరకు, మద్రాసు వరకు, ఇలా అన్ని కనెక్టివిటీ ఉన్న వెరీ గుడ్ ప్లేస్ అమరావతి క్యాపిటల్. ఓకే సార్, మీ ఫైర్కి నేను చిన్న బ్రేక్ వేస్తున్నాను. ప్రేమనాథ్ గారు మీరు చెప్పండి, అంటే మెట్రో రైల్కి సంబంధించినటువంటిది ఏదో మీరు చెప్పాలనుకున్నారు, కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి, దాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? అంటే మీరు అడిగితే ఆ సందేహాలు నివృత్తి చేసే విధంగా, అంటే ఇప్పుడు అమరావతికి, విజయవాడకు, గుంటూరుకు మెట్రో రైలు అవసరమా అని అడుగుతున్నా. మెట్రో రైలు అవసరమా అంటే మనం ఎప్పుడు కూడా రానున్నటువంటి 20-30 సంవత్సరాల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ఖచ్చితంగా మనకు వచ్చేటువంటి అవకాశాన్ని, వచ్చేటువంటి ఒక ఆస్తిని, వచ్చేటటువంటి ఒక సౌకర్యాన్ని మనం కాదనుకుంటాం, అది అజ్ఞానుల లక్షణం, అది అవివేకం. ముఖ్యంగా ఇప్పుడు ఉదాహరణకి ఢిల్లీలో 2.2 crores జనాభా ఉంటారండి, వాళ్ళు 213 చదరపు కిలోమీటర్ల వరకు ఆ మెట్రో రైలు వేశారు, వాళ్ళ పద్ధతి అది.
ఇప్పుడు మంద కూడా ఇవాళ విజయవాడ నగరం మాకు చుట్టుపక్కల గ్రామాలను కూడా 2006లోనే తీర్మానం చేశారు. అంటే సుమారు 35 గ్రామాలు ఉన్నాయి, 45 గ్రామాలు ఉన్నాయి. అవన్నీ కలిపితే మనకి ఈజీగా ఇప్పుడున్న లెక్కలకే 30 లక్షలు అవుతుంది జనాభా. ఈ సిఆర్డిఏలో ప్రస్తుతం ఉన్న జనాభా 58 లక్షలండి ప్రస్తుతం. ఈ జనాభాని మనం 2035కి ప్రభుత్వం కానీ ఈ సంస్థలు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళందరూ అంచనాలు వాస్తవిక దృష్టితో చేసినటువంటి అంచనాలను తీసుకుంటే 1.2 కోట్ల మంది జనాభా అవుతారండి. అంటే వారి అవసరానికి రాజధాని కాదండి. ఇక్కడ ఒక చిన్న విషయం, విజయవాడ నగరం ఏమైందంటే మీరు ఈ పల్లెటూళ్ళ నుంచి హైదరాబాద్ నుంచి అయినా సరే హైదరాబాద్లో ఏం చేసేవారంటే ఈ చుట్టుపక్కల గ్రామాలు చుట్టుపక్కల నగరాల జనాభా అంతా కూడా హైదరాబాద్ పోయేవాళ్ళు. అంటే వలసలు పెరిగిపోయినాయి, అక్కడ డెన్సిటీ ఇరుకు ఎక్కువైంది. ఇక్కడ ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మెట్రో రైలు ప్రయాణ సౌకర్యం ఇక్కడ ఉద్యోగస్తులకి, చిన్న చిన్న వర్తకులకి, పాల వర్తకులకి, పూల వర్తకులకి, పండ్ల వర్తకులకి, తర్వాత సాధారణంగా చేసుకునే ఉద్యోగస్తులకి అందరికీ కూడా మెట్రో రైలు చాలా చక్కటి ప్రయోజనం కలిగిస్తుంది, రవాణా సౌకర్యం. ఓకే సార్. తర్వాత మీకు ట్రాఫిక్ రద్దీలు తగ్గిపోతాయి, మీకు న్యాచురల్గా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అందువలన మనం ఆ యొక్క ప్రాజెక్ట్ని కేవలం మనకి అంచనాలతో రెవెన్యూతో అంచనా వేయాల్సినటువంటి అవసరం లేదు సార్. ఓకే సార్. ఈ మెట్రో రైలు ఇప్పుడు మనం 147 చదరపు కిలోమీటర్లు మనం తలపెట్టాము ప్రాజెక్ట్ని. ఇవాళ మనం చేసేది 26 కిలోమీటర్లే. ఈ 26 కిలోమీటర్లు వచ్చినాక దీని ప్రయోజనం మనకు తర్వాత అర్థమవుతుంది. అట్లాగే ఇప్పుడు మన నిన్న పొద్దున అరుణ్ జైట్లీ గారు చెప్పింది ఏంటంటే మల్టిపుల్ యూనిట్స్ కూడా వస్తున్నాయి. గుంటూరు తెనాలి ఎప్పటి నుంచో కూడా మనం చిరకాలంగా సర్క్యులర్ రైలు ఒకటి అడుగుతున్నాం, గుంటూరు తెనాలి విజయవాడ ఈ మంగళగిరి కలిపేటువంటి సర్క్యులర్ రైలు అనమాట. అది ఇప్పటికి కూడా మన కళ నెరవేరలా, ఎప్పటి నుంచి 20-30 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. ఓకే సార్. ఇప్పుడు అది నెరవేరబోతుంది, మెట్రో కూడా రాబోతా ఉంది. ఓకే. అందువల్ల మనం స్వాగతించాల్సినటువంటి మెట్రో ప్రాజెక్టు ఇది, రవాణా సౌకర్యాలు మొత్తం మనకి అందరికీ ఉపయోగం. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు చెప్పండి సార్, ఇప్పుడు అమరావతి నగరం అభివృద్ధి జరుగుతుంది, చరిత్రాత్మక విజయవాడ, గుంటూరు ఇలాంటి నగరాలైనా అమరావతిలో అంతర్భాగం అయిపోతాయా? అందుకనే సీఎం గారు దీనికి ఏం చేశారంటే సిఆర్డిఏని పెట్టారు, క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ. ఐ మీన్ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్లో విజయవాడ ఇన్ వన్ ఆఫ్ ద పార్ట్, గుంటూరు వన్ ఆఫ్ ద పార్ట్. అమరావతి రాజధాని నగరంలో ఇవన్నీ అంతర్భాగాలే, వీటి యొక్క ప్రాముఖ్యత ప్రాచుర్యం తగ్గదు. అందుకనే నేను చెప్పాను ఆయన చాలా ప్లాన్డ్గా ఉన్నాడు, డీసెంట్రలైజ్ చేస్తున్నాడు అని. ఎందుకంటే టిన్ సిటీ లాగా ఇప్పుడు ఎయిర్పోర్ట్ విజయవాడకు వచ్చింది, తిరుపతికి ఏంది వచ్చింది, దైవక్షేత్రం వచ్చింది, విశాఖపట్నానికి ఫిల్మ్ నగర్ వచ్చింది, కాకినాడకి మత్స్య నగరం వచ్చింది, మరి మన మచిలీపట్నానికి మత్స్య కేంద్రం అవుద్ది. ఇవన్నీ కూడా డీసెంట్రలైజేషన్ చేసి ఏ హిస్టారికల్ సిటీస్, ఏ హిస్టారికల్ టౌన్స్ ఉన్నాడో వారి హిస్టరీని బ్రేక్ చేయకుండా ప్లాన్ చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. తోమటి ప్రేమనాథ్ గారు ఈ చర్చ వేదిక వచ్చినందుకు థ్యాంక్ యూ. అలాగే శ్రీహరి గారు నమస్కారం సార్, థ్యాంక్ యూ. మొత్తానికి తోమటి ప్రేమనాథ్ గారు అదేవిధంగా శ్రీహరి గారు తమ అమూల్యమైనటువంటి విలువైనటువంటి విశ్లేషణలు ఇచ్చారు. ముఖ్యంగా అమరావతి నగరం చరిత్రలోంచి చొచ్చుకుని వచ్చింది, చరిత్ర సృష్టించబోతుంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా సన్ రైజ్ స్టేట్గా ప్రపంచ దేశాల్లో నిలవబోతుందని వీరిద్దరు అంటున్నారు. ఇది ఈనాటి చర్చ. నమస్కారం.